మెదక్ జిల్లా ఆందోళ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ సందర్శించి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో మిషన్ భగీరథ నీళ్లు విద్యార్థులకు కాసి వడబోసిన మంచి నీళ్లు అందజేయాలని సూచించారు. మెదక్ జిల్లా ఆంధోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుప్రజ భాస్కర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగిందని అన్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు. విద్యార్థులకు కాచి వడబోసిన మంచినీళ్లు అందజేయాలని సూచించారు. అదేవిధంగా గిరిజన ఆశ్రమ పాఠశాల చుట్టూ పరిసరాలు పిచ్చి మొక్కలు చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిలవకుండా చూడాలని, నీరు ఉన్న చోట ఈగలు దోమల నివారణకు ఆయిల్ బాల్స్ బ్లీచింగ్ పౌడర్ వేయాలని సూచించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గిరిజన హాస్టల్ వార్డెన్ కు సర్పంచ్ సుప్రజ భాస్కర్ తెలిపారు. గ్లాస్ తెచ్చుకోండి, ఎవరి వాళ్ళు బాటిల్స్ అలా తెచ్చుకోండి, తాగబెట్టిన నీళ్ళు. డిన్నర్ నాకు టైం అవుతుంది, గ్లాసులు ఎవరి వాళ్ళు తెచ్చుకోవాలి, బాటిల్స్ తెచ్చుకుంటారు. ఈరోజు టేక్మాల్ గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లలకు వారి గురించి అడిగి మరియు భోజన వసతి మరియు సీజనల్ వ్యాధులు వస్తున్నాయి కనుక వాళ్ళకి ఎలాంటి భోజనం పెడుతున్నారు, ఇక్కడ నీటి ఉందా లేదా అని చూడడానికి రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ హరీష్ రావు గారు ఆదేశాల మేరకు స్పెషల్ శానిటైజర్ డ్రైవ్ కింద ఇక్కడ మేము విజిట్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఇక్కడ వాటర్, కాచిన వాటర్ పెడుతున్నామని వీళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళందరూ మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు అవి తాగుతున్నారు. ఇక్కడ వార్డెన్ గారికి చెప్పడం జరిగింది అందరికీ కాచిన వాటర్ ఇవ్వమని. పిల్లలు ఇప్పుడు సీజనల్ వ్యాధులు కనుక వీళ్ళు హాస్టల్లో ఉంటారు కాబట్టి వారికి మీరే కేర్ తీసుకోవాలి.